वेलकम बैक टू अवर चैनल वीडियो कवरना चूस्ट सब्सक्राइब वीडियो वच्चेसी फारम कोड़ी कूर एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। मुंदुगा मनम चिकेन नी तीसुकोनी शुभ्रंगा कडुक्कोवाली। इप्पुडु दीनिलो 1 स्पून पसुपु 1 स्पून अल्लम वेल्लुल्लि पेस्ट वेसुकोनी बागा कलुपुकोवाली चिकेन मोत्तम पट्टेलागा। चूसर कदा मोत्तम एला पट्टेला कलुपुकोवाली। इप्पुडु दीन्नि ओक 10 निमिषालु पक्कन पेट्टेसि उंचुकोवाली। स्टोव वेलिगिंचुकोनि कुक्कर् नि पेट्टुकुंदाम्। इप्पुडु दीनिलो ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకుందాం। ఆయిల్ వేడెక్కింది। ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చిని వేసుకుందాం। ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగాలంటే ఒక స్పూన్ salt వేసుకుంటే కొంచెం త్వరగా వేగుతాయి। కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి। దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ మసాలా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మసాలా బాగా వేగింది। ఇప్పుడు దీనిలో మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేసుకుందాం। మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా మొత్తం కలిసి ఇలా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఇలానే మగ్గనిద్దాం, మూత పెట్టేసుకుందాం। 5 నిమిషాలు అయిపోయింది కదా, ఒకసారి మూత తీసి చూసుకుందాం। చూసారు కదా చికెన్ నుంచి వాటర్ ఎలా వచ్చిందో। ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో వన్ స్పూన్ ధనియాల పొడి, 3 స్పూన్స్ కారం, వేసుకొని బాగా కలుపుకోవాలి। నాన్ వెజ్ లో కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది, కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కూడా। మొత్తం బాగా కలిసిలా కలుపుకోవాలి।
ఇలా మొత్తం కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా ఈ ఫారం కోడి కూరకి కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది స్పైసీ స్పైసీగా ఉంటుంది ఇప్పుడు దీనిలో ఒక గ్లాస్ వాటర్ ని వేసుకుందాం బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో మీ టేస్ట్ కి సరిపడే salt ని కూడా వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీరని వేసుకుందాం ఇప్పుడు కుక్కర్ మూతని పెట్టేసుకుందాం కుక్కర్ మూతని పెట్టేసుకున్నాను 5 విజిల్స్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి 5 విజిల్స్ వేసేసాయి ఒకసారి మూత తీసి చూసుకుందాం చూసారు కదా కూర బాగా దగ్గర పడింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారు కదా ముక్క కూడా బాగా మెత్తగా ఉడికింది ఫారం కోడి కూర తయారైపోయింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి